ఢిల్లీలో ఈ మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల సంఖ్యను కుదించారు. తరువాత చాలా మంది నేతలను పిలవాలని జాబితా తయారు చేశారు. అయితే తర్వాత దానిని కుదించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికరావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 15 మంది కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో పాల్గొననున్నారు. అందులో కేవలం 5గురు ఎమ్మెల్యేలు, 3గురు ఎంపీలు, ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్, దామోదర రాజ్ నరసింహాలకే ఆహ్వానం అందింది. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అసంతృప్తితో ఉన్నారు. రైట్, ఢిల్లీలో ఈ మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల సంఖ్యను కుదించారు. రైట్, ఈ విషయంపై కొంతమంది అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఇవాళ 12 గంటలకు ఏసీసీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావించింది. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఈ సమావేశానికి పిలుస్తారని భావించారు. కానీ ఉదయం సభ్యుల సంఖ్యకు సంబంధించినటువంటి జాబితా చూస్తే పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి, షబ్బీర్ అలీ, హనుమంతరావు లాంటి వారి పేర్లు కూడా జాబితాలో లేకపోవడంతో పాటుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి స్ట్రాటజీ కమిటీ సమావేశానికి ఆహ్వానం లేదు. అయితే దీనికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు సీనియర్ నాయకులు కూడా ఒక ఇంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు నాయకులు ఏసీసీ దృష్టికి తీసుకువెళ్లారు. జానారెడ్డి లాంటి వాళ్ళు, అలాగే హనుమంతరావు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా ఈ సమావేశానికి పిలవాలనేటువంటి సూచన చేసినట్టు తెలిసింది. అయితే ఏఐసీసీ నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి కాసేపట్లో ఏఐసీసీ నుంచి ఈ జానారెడ్డి, అలాగే షబ్బీర్ అలీ, హనుమంతరావు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లకి సమాచారం వస్తుందనేటువంటి ఆశాభావంతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ప్రస్తుతానికైతే వారంతా సమావేశానికి పిలవకపోవడం, ఆ జాబితాలో తమ పేరు లేకపోవడం మీద కొంత కినుకు వహించినట్టు కనబడుతోంది. సరే, కొంతమందిని పిలవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలు, తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎన్నికల స్ట్రాటజీకి సంబంధించినటువంటి సమావేశం కాబట్టి పార్టీలో ఉన్నటువంటి కీలక పదవుల్లో ఉన్నటువంటి ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధుయాషి గౌడ్, ఎన్నికలకు సంబంధించినటువంటి కమిటీకి దామోదర రాజ నరసింహ చైర్మన్ గా ఉన్నారు. కేవలం ఈ రెండు కమిటీలకు సంబంధించినటువంటి చైర్మన్లని, ఎంపీలు, ఎమ్మెల్యేలని మాత్రమే ఈ స్ట్రాటజీ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వారిని మాత్రమే పిలిచామని ఏసీ చెప్తుంది. కానీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులను కూడా ఈ సమావేశానికి పిలవాలి, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా సీనియర్ నాయకులే కాబట్టి వారిని కూడా పిలవాలనేటువంటి ఆలోచన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. వారికి పిలుపుకు సంబంధించి ఇంకా కొంత మీమాంస కొనసాగుతుంది. మరి కాసేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే చారి.